ఇక ఇంటర్లో తగ్గిన పాస్ పర్సంటేజీ పోయినేడు సెకండ్ ఇయర్లో అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఈసారి అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం గతేడాది ఫస్ట్ ఇయర్లో అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం ఈసారి అరవై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం సర్కార్ కాలేజీల్లో సగం మందే పాస్ ఈఆర్టీ నుంచి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు అప్లికేషన్లు ఇక జూన్ నాలుగు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి ఫస్ట్ ఇయర్ లో అరవై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం మంది సెకండ్ ఇయర్ లో అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మంది పాస్ అయ్యారు పోయిన ఏడాదితో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ తగ్గింది అయితే గతేడాది సెకండ్ ఇయర్ లో అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం మంది పాస్ కాగా ఈసారి అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ లో పోయిన అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం ఆ మంది పాస్ కాగా ఈసారి అరవై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం మంది పాస్ అయ్యారు ఇక సర్కార్ కాలేజీల్లో దాదాపు సగం మంది స్టూడెంట్లు ఫెయిల్ అయ్యారు సెకండ్ ఇయర్లో మొత్తం ఎనభై వేల ఒక్క వంద మంది పరీక్ష రాయగా నలభై మూడు వేల మూడు వందల నలభై మంది మాత్రమే పాస్ అయ్యారు ఇక పోయిన ఏడాది సర్కారులో సర్కార్ సర్కార్ కాలేజీల్లో పాస్ పర్సెంటేజీ యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం కాగా అది ఈసారి యాభై నాలుగు శాతానికి తగ్గింది మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో సెక్రటరీ నవీన్ మిట్టల్ తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు ఎప్పటిలాగే ఈసారి అమ్మాయిలు సత్తా చాటారు సెకండ్ ఇయర్ లో మొత్తం నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్షలు రాయగా వారిలో రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల యాభై మంది అంటే అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మంది పాస్ అయ్యిండ్రు పాస్ ఫెయిల్ కాదురా చూడకుండ్రు అట్లా చచ్చిపోవడం చచ్చిపోడేమి కాదురాయన మస్తుగా జీవితం ఇంకా మీరు మంత్రులు కావచ్చు ఒకవేళ పేర్ అయితే టెన్షన్ పడకూడదు సెక్రటరీ కూడా పనికొస్తలేడు పంచాయతీ సెక్రటరీ కూడా చూడరు పరిస్థితిగా